హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ డే సిక్స్టీ ఎయిట్ కాబట్టి సిక్స్టీ ఎయిట్ మోడల్ క్వశ్చను ఇది వచ్చి టెకనామెట్రీలో ప్రాబ్లం ఫోర్ మార్క్స్ అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అనమాట రేర్గా ఎయిట్ మార్క్స్ కూడా అడుగుతాడు ఇక డయాగ్రామ్ గీసి ఉండాను కదా ఇది క్వశ్చన్లో ఇవ్వడు డయాగ్రామ్ మనం గీసుకోవాలి ఓకేనా దీన్ని ఎలా చూడండి క్వశ్చన్ ఏమి ఏ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ సిక్స్ సెంటీమీటర్ ఈస్ మేక్ ఎన్ యాంగిల్ సిక్స్టీ అట్ ది సెంటర్ ఆఫ్ సెంటర్ ఫైన్ ది లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇప్పుడు ఈ డయాగ్రమ్కి రఫ్గా నేను డయాగ్రమ్ గీస్తా ఈ ప్రాబ్లమ్కి ఎలా రేడియస్ ఆఫ్ సెన్ రేడియస్ ఆఫ్ ద సర్క్కుల్ సిక్స్ సెంటీమీటర్స్ అంటే సిక్స్ సెంటీమీటర్స్తో సర్కులు గీయాలి ఇలా తర్వాత ఒక కార్డు ఎంత ఎంత అని చెప్పలేదు లెంత్ చెప్పాడు సిక్స్ యాంగిల్ చెప్పాడు సిక్స్టీ డిగ్రీస్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇంకొకటి గీసుకుంటాం ఇది సిక్స్టీ డిగ్రీస్ ఈ పాయింట్ని ఈ పాయింట్ని జాయిన్ చేసామంటే వచ్చేదే కార్డు తర్వాత ఈ రెండు నైంటీ డిగ్రీస్ ఉండేటట్టుగా గీసుకుంటాం ఇది డయాగ్ దీన్ని మీకు అర్థం కావడానికి ప్రాబ్లంకి నేను ఇలా గీశాను ఈ హైట్ ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ ప్రాబ్లం ద్వారా మనం ఏం కనుక్కోవాలి కార్డ్ కనుక్కో కార్డ్ అంటే ఏమి ఏబి లెంత్ని కనుక్కోవాలి ఓకే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ స్టెప్ గివెన్ దట్ ఏమి రేడియస్ ఇచ్చాడు కాబట్టి రేడియస్ ఆఫ్ ద సక్కు ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ రేడి ఇప్పుడు డయాగ్రమ్ చూడండి రేడియస్ అన్నాడంటే ఇది కదా ఎంత సిక్స్ సెంటీమీటర్స్ సో జీరో నుండి ఓ నుండి బి వరకు ఓ నుండి ఏ వరకు ఉండేది రెండు రేడియసే కాబట్టి ఏమి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ ఓకేనా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు యాంగిల్ సిక్స్టీ సిక్స్టీ ఏమి యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ ఏఓబి అంటే ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అయిన యాంగిల్ ఇక్కడ నుంచి కదా ఇలా వచ్చింది కదా ఇది సిక్స్టీ సో దీన్ని ఏ ఓబి అంటాం అది సిక్స్టీ డిగ్రీస్ తర్వాత ఏమి ఇచ్చాడు కార్డ్ గురించి ఇచ్చాడు ఈ కార్డ్కి దీనికి ఓసీ అనే హైట్ ఉంది సో ఓసీ ఈజ్ ది హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఇట్ ఈస్ బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ ఏఓబి అంటే అర్థమేమి ఓసీ అనేది హైట్ ఈ యాంగిల్కి ఇది హైట్ నైంటీ డిగ్రీస్లో ఉంది ఈ హైట్ ఏం చేస్తుందంటే ఈ యాంగిల్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది ఇవన్నీ టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని బైసెట్టర్ అంటాం ఓకేనా సో బైసెట్టర్ డివైడ్ చేసింది కాబట్టి ఒక్క ట్రయాంగిల్ తీసుకోవాలి ఏది తీసుకుంటాం లెఫ్ట్ రైటా ఎప్పుడు రైటే తీసుకుందాం మనం ఏంటిది యాంగిల్ సిబి ఈజ్ ఈక్వల్ టు బైసెటార్ ఆఫ్ ఆఫ్ యాంగిల్ ఏఓబి సో ఏమి ఏఓబి బై టూ అండ్ మీనింగ్ ఏ యాంగిల్ ఏఓబి బై టూ దాన్ని బై సెట్ అని అంటాం దీని వాల్యూ ఎంత ఉంది సిక్స్టీ సిక్స్టీ బై టూ టూ వన్జా టూ థర్టీజా సో థర్టీ డిగ్రీస్ యాంగిల్ సిబి ఈజ్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ ఇప్పుడు మనకి ఈ యాంగిల్ వచ్చింది అంటే ఈ టీటా వచ్చింది అని మీనింగ్ ఈ టీటా నుండి మనం ప్రాబ్లం చేయాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఏం చేయాలి ఇక్కడ టీటా ఉంది సో టీటాకి ఎదురుగా ఉండేది ఇది ఆపోజిట్ సైడ్ టీటాకి ఆనుకొని ఉండేది ఏది ఇది ఆనుకొని ఉంది ఇది ఆనుకొని ఉంది దాన్ని అడ్జస్ట్ అయ్యే సైడ్ ఉంటాం అయితే ఏది అడ్జస్ట్ అయ్యే సైడ్ ఈ రెండుట్లో సో తెలియదు కదా ఫస్ట్ ఏం చేయాలి నైంటీ డిగ్రీస్కి ఎదురుగా ఉండేది హైపోటేనియస్ ఇది అడ్జస్టెడ్ సైడ్ సో మనకేం కావాలి దీని వ్యాల్యూ తెలుసు హైపోటేనియస్ తెలుసు ఆపోజిట్ సైడ్ తెలుసు సైన్టీటా మొత్తం సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోట సైన్ థర్టీ టీటా అంటే థర్టీ ఆపోజిట్ సైడ్ ఎంత తెలీదు బీసీ బై హైపోనిస్ ఓబి సో సైన్ థర్టీ అంటే వన్ బై టూ బీసీ వాల్యూ తెలియదు కాబట్టి బీసీ బై ఓబి ఎంత సిక్స్ క్రాస్ మల్టిప్కేషన్ చేస్తాం అంటే టూ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై టూ టూ వన్ జా టూ త్రీ జా త్రీ సెంటీమీటర్స్ ఓకేనా ఇక్కడ ఈ టీటాస్ థర్టీ సిక్స్టీ అవి నేర్చుకొని ఉంటేనే మనం ఈ ప్రాబ్లం చేయగలం అవి తెలియకుండా ఎలా ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయలేం ఇక్కడికి మనకి బీసీ వచ్చేసింది అంతా త్రీ సెంటీమీటర్స్ కానీ వాడు అడిగింది ఏమి లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ దేర్ ఫోర్ లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ కార్డ్ ఏంటి ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి రెండుగా డివైడ్ అయింది ఒకటి ఏసీ బ ప్లస్ బీసీ బ ఈ రెండు ఈక్వల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఎలా ఈక్వల్ అంటే ఇది హైపోర్ట్ ఇదేమి బైసెట్టా చేసింది అంటే సిక్స్టీని ఇది థర్టీగా థర్టీగా డివైడ్ చేసింది సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు సైజ్ కూడా ఈక్వల్ ఇప్పుడేమి రెండు బీసీలు ఉన్నట్టు బీసీ ప్లస్ బీసీ సో బీసీ ప్లస్ బీసీ అంటే టూ బీసీ టూ ఇంటూ బీసీ అంతా త్రీ సో బార్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ ఇది ఆన్సర్ ఓకేనా చాలా సింపుల్ ప్రాబ్లము మనం బాగా నేర్చుకున్నామంటే ఫోర్ మార్క్స్ వచ్చే ప్రాబ్లం అప్పుడప్పుడు ఎయిట్ మార్క్స్ కూడా అడగచ్చు ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం లేదు ఎందువల్ల అంటే ఇది ఇంపార్టెంట్ జాగ్రత్తగా నేర్చుకోవాలి కాబట్టి ప్రాక్టీస్ ప్రాబ్లం ఉండదు ఒకే మోడల్ ఒకే క్వశ్చన్ ఉంది ఇది కొంచెం బాగా నేర్చుకుంటే చాలు సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి దాంతోపాటు ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంకా థర్టీ టూ వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చూసిన వీడియోని లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ